చవితి నేపథ్యంలో నగరంలో బేటీ నుంచి ఖైరతాబాద్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మహాగణపతి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. మరోవైపు ఖైరతాబాద్ వద్ద భక్తులు తమ వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. వినాయక చవితి నేపథ్యంలో నగరంలో నేటి నుంచి ఖైరతాబాద్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. మధు చెప్పండి. మధు చెప్పండి. మధు చెప్పండి, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి? మధు చెప్పండి, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి? గణేష్ నిమజ్జనానికి వచ్చేటటువంటి భక్తుల కోసము పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులతో పాటు ఖైరతాబాద్ గణేష్ సంబంధించినటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా భారీ స్థాయిలోనే ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే చాలా మంది కూడా లక్షలాది మంది వినాయకుడి దర్శనానికి వస్తారు కాబట్టి వారందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. ప్రధానంగా పోలీసులు తమ ఆధీనంలో ఎక్కించుకోవాలి. ఖైరతాబాద్ గణేష్ అనగానే వెంటనే ఎక్కడ హైదరాబాద్ మొత్తంలో కూడా ఎక్కడ గణేష్ అంటే వెంటనే ఖైరతాబాద్ అంటారు. సో ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ దగ్గరికి లక్షలాది మంది భక్తులు వస్తారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పోలీసులు గతంలో కంటే ఈసారి ఎక్కువ సంఖ్యలోనే పోలీసులు భద్రతను పెంచారు. ప్రస్తుతానికి ఇప్పుడు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వినాయకుడి నిమజ్జనానికి భక్తులు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి లాక్డౌన్ తర్వాత గణేష్ నిమజ్జనం కాబట్టి గణేష్ సంబంధించినటువంటి దర్శన నిమజ్జనంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి దర్శనం రెండు, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి వాహనాలతో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము పోలీసు అధికారులందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనేది భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా స్థానిక నాయకులతో పాటు అందరూ కూడా అధికారులు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తలుచుకొని ఒకరికి దేవుడి దర్శనం అయితే చేసుకుంటారు. ప్రస్తుతానికైతే గణేష్ నిమజ్జనం కోసం పెద్ద సంఖ్యలోనే భక్తులు వస్తారనైతే పోలీసులు భావించి అదేవిధంగా నిర్వాహకులు ఎదుగుతారు. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ దర్శనం ఏదైతే ఉందో, గణేష్ దర్శనం అయితే గణేష్ దగ్గర పూజలు అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ మధు.